శ్రీ సిటీలో సీఎం చంద్రబాబు పర్యటన 15 సంస్థలకు ప్రారంభోత్సవాలు మరో 7 కంపెనీలకు శంకుస్థాపనలు శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో సీఈఓలతో సమావేశం కాకినాడ జిల్లా చేబ్రోలులో జనవాణి కార్యక్రమం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర అర్జీల స్వీకరణ సమస్యలున్నవారు హెల్ప్ డెస్క్లో ఫిర్యాదులు ఇచ్చేలా ఏర్పాట్లు రాష్ట్రంలో మార్పు మొదలైంది చంద్రబాబు పాలనలో తిరుమలలో ప్రక్షాళన కనిపిస్తోందన్న మంత్రి పయ్యావుల రాష్ట్రంలో ప్రజలు స్వచ్ఛ వాతావరణాన్ని అనుభవిస్తున్నారని కామెంట్ ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ ని సస్పెండ్ చేసిన ఏపీ సర్కార్ అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు కేంద్ర సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారనే విమర్శలతో చర్యలు కుమార్తె పెళ్లి వేడుకలో మాజీ ఎమ్మెల్యే డాన్స్ సినిమా పాటలకు ఉత్సాహంగా డాన్స్ చేసిన మధుసూదన్ రెడ్డి దంపతులు నూతన వధూవరులకు మాజీ సీఎం జగన్ దంపతుల శుభాకాంక్షలు అనకాపల్లి జిల్లాలో విషాదం కైలాసపట్నం అనాథ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 4 విద్యార్థులు మృతి మరో 4 పరిస్థితి విషమం మహబూబాబాద్ జిల్లాలో విషాదం తమ్మూర్కి రాఖీ కట్టి చనిపోయిన అక్క బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్న ఆకతాయి గడ్డి మందు తాగి మైనర్ ఆత్మహత్య యత్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో దారుణం ఇంటర్ విద్యార్థినిపై యువకుడు అత్యాచారం నిందితుడు అదే గ్రామానికి చెందిన చందుగా గుర్తింపు కేసు నమోదు చేసిన పోలీసులు అల్లూరి ఏజెన్సీ వాసులకు తీరని డోలీ మోత కష్టాలు కాంగుల బంద్ అతండాలు అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజనుడు డోలీలో ఆసుపత్రికి తరలింపు 3 కిలోమీటర్ల మేర మోసుకుంటూ తరలించిన బంధువులు సూర్యాపేట జిల్లా సీతానగరంలో 108 సిబ్బందికి చుక్కలు చూపించిన తాగుబోతు తీవ్ర జ్వరం ఉంది ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు ఫోన్ ఉరుకులు పరుగుల మీద వచ్చిన సిబ్బంది బెల్ట్ షాప్లో తాపీగా మందు కొడుతూ దొరికిన తాగుబోతు విజయనగరం జిల్లా నెలివాడ చెరువులో గంజాయి సీజ్ 1.8 కిలోల మత్తు పదార్థం తరలిస్తుండగా పట్టువేత ఇద్దరు అరెస్ట్ ముడా స్కామ్ విషయంలో కర్ణాటక హైకోర్టుకు సీఎం సిద్ధరామయ్య తనపై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం మీద సవాల్ ఇవాళ లేదంటే రేపు విచారిస్తామన్న జస్టిస్ హిమంత్ కేరళ వైనాడును అతలాకుతలం చేసిన ప్రకృతి విపత్తు రాత్రికి రాత్రే తుడిచిపెట్టుకుపోయిన గ్రామాలు సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 66,700 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 72,770 కిలో వెండి ధర 91,000 తిరుమలలో నేడు శ్రీవారికి పౌర్ణమి గరుడ వాహన సేవ రాత్రి 7 గంటలకు మాడవీధుల్లో ఊరేగనున్న మలయప్ప స్వామి వెంకన్న దర్శనానికి భారీగా తరలిరానున్న భక్తులు జగిత్యాల జిల్లా ధర్మపురికి పోటెత్తిన భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ పౌర్ణమి శోభ సోమవారం కావడంతో దర్శనానికి తరలొచ్చిన భక్తకోటి ఇవాళ కర్నూలు జిల్లా కొండ్రాయుడి కొండపై తేళ్ల ఉత్సవం శ్రావణ మాసం 3వ సోమవారం కావడంతో ప్రత్యేక పూజలు తేళ్లను పట్టుకుని హారంగా స్వామికి సమర్పించనున్న భక్తులు